నుంచి ఏంటంటే మనం చెప్తున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం ఎంతసేపు ఉన్నా కూడా సంపాదన మీద, ఎందుకంటే ఖర్చుతో పాటు ఆదాయం కూడా ఉంటే నా గ్యాప్ ఫిల్ అవుతుంది. ఒకటి ఏంటంటే వీళ్ళు ఏదో చెప్పుకుంటారు, మా జగన్ అన్న ఆ స్కీమ్స్ ఇచ్చేసి ఈ స్కీమ్స్ ఇచ్చాడు మేము తిన్నామా అంటారు. ఆడ ఇచ్చింది ఏమీ లేదు, చెప్పా కదా ఇందాకనే. మొదటి సంవత్సరం ఏదో అడౌట్ చేశారు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి అన్నీ ముగిస్తున్నారు. రేపు ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఏముండదు, ఫిఫ్త్ ఇయర్కి వచ్చేసరికి కొలాప్స్ స్టేజ్కి తీసుకొస్తున్నారు. అయితే ఇది కాకుండా ఏంటంటే వాళ్ళు ఎంతసేపున్నా స్కీమ్స్ స్కీమ్స్ అంటారు, అది కూడా సరిగా ఏడ్చింది లేదు. ఇది కాకుండా రాష్ట్రానికి మిగతా మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ చాలా ఖర్చులు ఉంటుంది, వాటన్నిటిని ఇగ్నోర్ చేశారు. వీళ్ళు ఏమనుకున్నారంటే స్కీమ్స్ ఓ 40,000 కోట్లు 45,000 కోట్లు 120,000 కోట్లు 130,000 కోట్లు ఆదాయం వస్తుంది, ఓ 50,000 కోట్లు అప్పు తేవచ్చు, ఈ 40,000 కోట్లు పొందితే జీతాలు ఇస్తే అయిపోద్ది అనుకున్నారు. కానీ మిగతా ఖర్చులు ఎన్ని ఉంటాయి? రాష్ట్రం నడవటం అంటే ఒక జీతాలు వీళ్ళు ఇచ్చే స్కీమ్సే కాదు కదా. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వందల సంఖ్యలు ఉన్నాయి, వాటి మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే సబ్సిడీస్ ఒక 15,000 కోట్ల రూపాయలు ఉంటాయి. ఇవన్నింటిని కూడా ఎక్కడ పట్టించుకున్న పాపాన పోలేదు. అవి ఇచ్చేసి జీతాలు ఇచ్చేస్తే 24 నా గుజ్జాతర ఓట్లు మళ్ళీ వస్తాము, ఇట్లా ఇచ్చుకుంటూ పోయి గుద్ది ఓట్లు వచ్చేస్తే ఓ 5 కేళ్ళ ముఖ్యమంత్రి ఉండొచ్చు అనుకుంటే తప్పితే ఎక్కడ కూడా మొత్తం రాష్ట్రం మొత్తం మనకి ఎన్ని ఖర్చులు ఉంటాయో ఏంటి, వచ్చే ఆదాయం ఎంత, ఈ ఆదాయం సరిపోకపోతే నెక్స్ట్ ఏం చేయాలి, అప్పులు కాకుండా ట్యాక్సులు పెంచకుండా ఆదాయం పెంచుకునే మార్గాలు ఏంటి, వనరుల సృష్టి, ఎస్ సంపద సృష్టి, అది ఏ రోజు ఆలోచించలేదంటాను. ఎందుకంటే ఆలోచించినట్లయితే ఎవరైనా సరే ఈ విధంగా పోరు. గతంలో ఇలానగిన ఆలోచించుంటే అప్పుడే కొలాప్స్ అయ్యేది, ఇలా ఇలా ఆస్తులు వచ్చి ఈరోజు వీళ్ళు పంచే పరిస్థితి ఉండేది కాదు మూర్తి గారు. ఈరోజు ఈ రెండు మూడు ఆ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయినా ఇప్పుడు దాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడిందంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా చేసి కొంత సంక్షేమం చేస్తూ కొంత అభివృద్ధి చేస్తూ రాష్ట్ర సంపదను పెంచి ఈరోజు ఇవ్వబట్టి అదేని ఈ మూడు నాలుగు ముచ్చటైన ఆ కొద్దిగా గొప్ప ఇలానే ఆలోచిస్తుంటే అసలు ఇతనికి సంపద వచ్చిండేది కాదు. సో ఇదొక ఆస్పెక్ట్. ఇది కాకుండా పెంచే మార్గం చేయకపోగా ఉన్న వనరులను కూడా చెడగొట్టారు. అమరావతి ఒక విషయం నింపారు జనాలు. అమరావతి మీద ఏంటి అందరు చెప్పేది, 100,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కరెక్టే ఖర్చు అవుతుంది, దానికి ఎవరు కాదండ్రు. కానీ ఆ 100,000 కోట్లు జనాలు రాష్ట్రంలో అందరు కట్టిన పన్నులు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాలని చెప్తున్నారు చూసావా, అది విష ప్రచారం. ఎందుకంటే అది సెల్ఫ్ సస్టైనడ్ సిటీ అండ్ సెల్ఫ్ ఇన్కమ్ జనరేట్ చేసే సిటీ అది. దాని భూములు ఈరోజు రైతులు ఇచ్చిన భూములే డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇవ్వంగా మిగిలిన భూమిని 10,000 ఎకరాలని ఎకరా 10 కోట్ల కాడికి అమ్ముకున్నా కూడా దాదాపు 100,000 కోట్లు వస్తుంది. ఆ డబ్బే ఈరోజు ప్రస్తుతానికి నువ్వు తీసుకొచ్చి పెట్టినా కూడా రేపు ఆ డబ్బు మళ్ళీ తిరిగి నువ్వు అప్పు కడతావు. అందులో భాగంగానే కదా చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంక్ తోటి అగ్రిమెంట్ చేసుకుంటూ వాళ్ళు 25,000 కోట్లు ఇవ్వడానికి ముందుకు వస్తే వెనక్కి పంపిస్తారు, దీన్ని వెనక్కి పంపిస్తారు వీళ్ళు. ఈరోజు ఏమో కోర్టులో పోయి మా దగ్గర డబ్బులు లేవు, కూలీలు వెళ్ళిపోయారు, డబ్బులు ఇస్తామని వాళ్ళు రావట్లేదు వెనక్కి అంటారు. చంద్రబాబు నాయుడు గారు రోజు పిలిపిస్తే వరల్డ్ బ్యాంక్ వచ్చి 15,000 కోట్లు ఇస్తానని చెప్పింది, అదేవిధంగా మన స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ వేస్తే గంటలో 2,000 కోట్ల రూపాయలు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. యా 2-3 ఏళ్ళు ఇప్పుడు అనుమతులు తీసుకురావడానికి, డిజైన్ చేయడానికి, కోర్టులో కేసులు ఇవన్నీ పోతే మిగిలిన 2-3 ఏళ్ళలో అలా పూర్తి చేశారు. గ్రాఫిక్స్ ఏం కట్టలేదు, ఇటు వేయలేదు అన్నారు. మరి ఇప్పుడు వీళ్ళకి కనీసం మౌలిక వసతులు కల్పించడానికి 5 ఏళ్ళు టైం పడుతుంది అంటున్నారు. ఇప్పుడు ఎస్ ఈ పాయింట్ 5 ఏళ్ళు పడుతుందని కోర్టులోనే చెప్తున్నారు. ఇలా పనిచేసి 2-3 ఏళ్ళలో అన్ని గ్రాఫిక్స్ ఏం చేయలేదు. ఇలా పనిచేస్తే వీళ్ళు ఇప్పుడు ఆ రోజు 33,000 ఎకరాలు సేకరించి ఎన్జీటీలో కేసులు క్లియరెన్స్ చేసుకొని ఫైనాన్స్ పట్టుకొని ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 70% కంప్లీట్ చేయడానికి మీకు మొత్తం కూడా 3 ఏళ్ళలో అయింది మూర్తి గారు. అసెంబ్లీలు అన్ని అక్కడే నడుస్తున్నాయి కోర్టులు. సో ఇప్పుడు మాత్రం వీళ్ళు మిగతా 30% పూర్తి చేయడానికి ఫైనాన్స్ తెచ్చుకోవడానికి అన్ని క్లియరెన్స్ ఎటువంటి ఎన్జీటీలు కానీ కోర్టు కేసులు కానీ ఏం లేవు, చెప్పుకోదగ్గ కేసులు లేవు, చిన్న చిన్న నామినీలు తప్పితే. ఈటన్ చేసుకొని వీళ్ళు చేయడానికి 60 నెలలు అంటే 5 సంవత్సరాలు పడుతుందంట. ఇంకోటి గ్రాఫిక్స్ అంటారు, ఈరోజు 200 హెచ్ఓడీలు దాదాపు ఉన్నాయి మూర్తి గారు. అవి ఎందుకు ఎక్కడ కూర్చుంటున్నారు, గ్రాఫిక్స్ బిల్డింగ్లో కూర్చుంటున్న వాళ్ళు, లేకపోతే చెట్ల కింద కూర్చున్నారా, మీకు ఎక్కడన్నా గమనించారా ఏదైనా హెచ్ఓడి వాళ్ళు చెట్ల కింద కూర్చోవటము, లేకపోతే ఆ విజయవాడ ఫ్లైఓవర్ల కింద కూర్చోవడం పనిచేయటము? ఎవరి ఆఫీసులో వాళ్ళకు ఉన్నాయి కదా. ఏపీఐసి బిల్డింగ్ చూడమండి మంగళగిరిలో ఎంత బాగుంటుంది, డీజీపీ ఆఫీస్ చూడమండి. ఇట్లా ఏ తీసుకున్నా కూడా మీకు అన్ని పక్కా బిల్డింగ్లు రెడీ ఉన్నాయి. వీళ్ళు గ్రాఫిక్స్ అంటారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు వెళ్తున్న సెక్రటేరియట్ కానీ, వీళ్ళు పెట్టుకుంటున్న అసెంబ్లీ సమావేశాలు కానీ, హైకోర్టు కానీ ఈరోజు అన్నీ ఉన్నాయా లేదా? ఓ పక్క కనిపిస్తున్నా కూడా విష ప్రచారం చేశారు.
ఇలా ప్రచారం చేసి ఉన్న రాజధాని లేకుండా చేసి చేసేళ్ళకి ఈరోజు పెట్టుబడిదారు రావాలంటే ఎక్కడికి రావాలి రాష్ట్రానికి? రెండోది, ఒకవేళ ఏదో సరే అని నమ్మి వస్తే మన ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఎప్పుడు మూడు అంటమో తెలియదు రాజధానిలో, ఎప్పుడు ఆరు అంటమో తెలియదు, ఎన్ని జిల్లాలు చేస్తామో తెలియదు, చేస్తే అది శాస్త్రీయంగా ఉందా లేదో తెలియదు. వాళ్ళు మన ఇష్టమైపోతుంది కదా. ఇంత అస్తవ్యస్తంగా మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసరు ఈ గవర్నమెంట్లో రిటైర్డ్ అయిన అతను, ఎల్లి సుబ్రహ్మణ్యం గారు కాదు వేరే అతను, చెప్తున్నాడు నా జీవితంలో ఇంత అస్తవ్యస్తంగా ఫైల్స్ పుటప్ చేయటం కానీ ఇంత హడావుడిగా ఆఫీసర్స్ ఊరక పిల్లి కదా తన పిల్లల్ని తిప్పినట్టు ఇంత అధ్వానంగా ఒక్కళ్ళను కూడా సరిగా పనిచేయని తెలియదు మూర్తి గారు. ఊ అంటే ట్రాన్స్ఫర్, ఆ అంటే ట్రాన్స్ఫర్, ఎందుకు మారుస్తారో తెలియదు, ఎప్పుడు మారుస్తారో తెలియదు. సో నీ ఇంటర్నల్గా పాలసీలు సరిగా లేదు, స్టేట్ పాలసీస్ సరిగా లేదు, ఎక్స్టర్నల్ వాళ్ళు ఎవరైనా వచ్చి మనం పెట్టుబడులు పెడతామంటే మనకంటూ ఓవరాల్గా ఒక కాంప్రహెన్సివ్ ఒక ఐడియా లేదు. సో ఇలాంటప్పుడు ఏమొస్తాయి పెట్టుబడులు? రానప్పుడు ఇంక ఎందుకు ఎనికిపోము? ఆదాయం పడిపోతుంది, నీ స్కీమ్స్ హడావుడిగా చేసిన అవి పడిపోతున్నవి, కానీ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ అదైతే ఆగదు కదా, అది పెరిగిపోతుంది. ఉపాధి అవకాశాలు లేవు, పోని ఉపాధి అవకాశాలు లేవు, ఏదైనా జనాలు అట్ట బతకనెత్తామంటే విపరీతంగా ప్రతి దాని మీద ట్యాక్సులు పెంచేసి ఈరోజుకి ఈరోజు జిల్లాలో ప్రకటించినట్టు ప్రకటించి వచ్చిన వాళ్ళకి ఆ గంట కూడా సంతోషం లేకుండా జిల్లా హెడ్ క్వార్టర్స్లో 30% అదనంగా ఉన్నదానికంటే 30% అదనంగా ఆస్తి పన్ను పెంచారు. అంటే ఉదాహరణకి ఇంతకుముందు 100,000 రూపాయలు 20,000 కట్టేది ఉంటే ఇప్పుడు మళ్ళా ఇంకొక 30,000 పెరుగుతుంది. ఏంటిది ఇంకా దేనికోసం అంటే ఆ 30,000 వస్తే నువ్వు ఆ కలెక్టర్ ఆఫీస్ ఎస్పీ ఆఫీసులు కట్టాలని ఇప్పుడు దాంట్లో ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళకి లేవు కదా సరిగా బిల్డింగ్స్ ఎక్కడున్నాయి. ఇప్పుడు కొన్నిసార్లు తాత్కాలిక కలెక్టరేట్ అని రాశారు, మరి మీరెందుకు తాత్కాలికము? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని తాత్కాలికం తాత్కాలికం అన్నారు కదా. ఈ ట్రాన్సిట్ ప్రాసెస్లో కొన్ని పెట్టుకుంటారు, దాని అర్థం ఆ బిల్డింగ్ వేస్ట్ అవుద్దని కాదు, లేకపోతే ఇంకొకళ్ళు కట్టలేరని కాదు. పచ్చి విష ప్రచారం చేశారు. ఎలా అంటే ఇక వీళ్ళు ఓడిపోయినా కూడా మూర్తి గారు నేను చెప్తున్నాను, వైసీపీ ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నా కూడా మన రాష్ట్రం వైపు పెట్టుబడిదారులు చూడరు. మళ్ళీ వీళ్ళు ఎక్కడ తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానే భయం. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఏదైనా ఒక ఎస్ఓపీస్, సారీ, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ఒక స్టేట్ పాలసీస్ అనేది ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు అనుకూలంగా కొన్ని స్కీమ్స్ డెవలప్ చేసుకుంటారు కానీ మూర్తి గారు, స్టేట్ పాలసీ అనేది ఓవరాల్గా ఒక వ్యూ ఉంటుంది, దాన్ని మార్చకూడదు. వీళ్ళు ఏకంగా ఫండమెంటల్స్నే దెబ్బతీస్తున్నారు. అసలు రాష్ట్ర రాజధాని ఎవడన్నా మార్చాలన్న ఆలోచన వస్తుంది మూర్తి గారు? సరే వీళ్ళు అనుకుందాం, ఎందుకు ఈరోజు పెట్టుబడిదారులు ఏపీ మోహన్ చూడరంటే వీళ్ళు ఓడిపోయినా కూడా రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఈరోజు కోర్టుల్లో కేసులు గెలుతురు లేకపోతే మొత్తం అయిపోయి రాజధాని వైసీపీ చెప్పినట్టు ఇంకో ప్రాంతానికి మార్చారనుకోండి, రేపు ఏమవుతుంది? ప్రెసిడెంట్ కాదు అది, అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ ప్రాసెస్ అంతా లేకుండానే మార్చేయచ్చు. ఇది ఎందుకంటే ఇది ప్రెసిడెంట్ అయ్యి సెట్ అయ్యి కూర్చుంటుంది. రేపు ఒక ఎక్స్ అనే పార్టీ వస్తుంది, వాళ్ళు ఇంకొక వాళ్ళ ఆ ముఖ్యమంత్రి ఉన్న ప్రాంతానికో లేకపోతే తనకి ఇష్టం వచ్చిన ప్రాంతానికి రాజధాని మారుస్తారు. రేపు ఇంకొక పార్టీ వస్తుంది, వాళ్ళు ఇంకో ప్రాంతానికి మారుస్తారు. ఏంటంటే ఇది ఈ ప్రెసిడెంట్ ఈ జడ్జిమెంట్ని చూపిస్తారు. ఇక రాష్ట్రం వైపు ఎవరు చూడాలి? Yes.